हाय फ्रेंड्स, वेलकम टू माय डेयरी इन्फो चैनल। मुंदुगा मीरी चैनल कनुक फर्स्ट टाइम वच्चिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। अंड पक्कन उन्न बेल ऐकान अनेदि क्लिक चेयंडि, एंदुकंटे माकु मुंदुगा मेमु चेसे वीडियोस फस्ट मीरु चूडडानिकि उपयोगपड़ुतुंदि। अंड रेंडोदि वच्चेसरिकि फ्रेंड्स, मनकि इवाल टापिक वच्चेसरिकि मनकि एक्कुव पालु अंटे आवैना गेदैना गानी लेदा मेकलैना गानी मनकि मेन దాని యొక్క విలువ అనేది ఎక్కడ డిసైడ్ అవుతుందంటే పాలను బట్టి. ఎందుకంటే అవి ఎక్కువ పాలు ఇవ్వగలిగితేనే మనం వాటి మీద ఒక రూపాయి తినగలుగుతాం. అండ్ రెండవది గొర్రెల్లో వచ్చేసరికి అవి ఎక్కువ పాలు ఇవ్వగలిగితేనే పిల్లలకు సరిపడంత పాలు అందడం వల్ల మనకి గ్రోత్ బాగా ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఏదైనా కానీ పొదుగు పట్టే దాని యొక్క రేట్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఎందుకంటే దాని జాతి లక్షణంతో పాటు మనకి ఈ పెద్ద పొదుగు ఉండి ఎక్కువ పాలు పెండగలిగితేనే దాని యొక్క రేట్ అనేది ఎక్కువ పలుకుతుంది. మనకి పాలు పిండి కూడా సంఖ చిన్నగా ఉంటే మార్కెట్లో మనం అమ్మదలుచుకున్నప్పుడు రేట్ అనేది పడదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది డైరీ ఫార్మ్స్ ఫేస్ చేస్తుంది పొదుగువాపు. ఈ పొదుగువాపు రోగం గురించి కానీ లేదా పొదుగుకి సంబంధించిన డిసీజెస్ గురించి కానీ, అండ్ కొన్ని పొదుగు ఏంటంటే జారిపోవడం కానీ లేదా వంక టెంకరగా కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొదుగు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని ఇవాళ మన టాపిక్లో మొత్తం ఐదు రకాల మెయిన్ ఎక్కువగా వచ్చే ఐదు రకాల పొదుగు సమస్యల గురించి, వాటి యొక్క నివారణ గురించి చెప్పదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇందులో చెప్పే వీడియోస్ ఏంటంటే ఫ్రెండ్స్, పొదుగు ఆకారం అంటే మనకి వంక టెంకరగా కానీ జారిపోవడం కానీ లేదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉండడం కానీ, ఇలాంటి పొదుగు ఆకారం కాకుండా పొదుగు కరెక్ట్ ఆకారంలో కరెక్ట్ షేప్లో రావడం ఎట్లా, అండ్ అధిక పాల ఉత్పత్తి ఎట్లా చేసుకోవాలనే దాని గురించి ఒకటి, అండ్ రెండోది వచ్చేసరికి పొదుగువాపు గురించి అండ్ దానిని ఎట్లా నివారించుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. అండ్ మీకు అందులో డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, అసలు పొదుగువాపు ఎట్లా వస్తుంది, సింటమ్స్ ఏంటి, ఎట్లా మెడిసిన్ వాడాలనే దాని గురించి కూడా అందులో ఉంటుంది. సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అండ్ మూడోది వచ్చేసరికి పాలల్లో రక్తం కనపడుతూ ఉండేది మనకి. కొంతమందికి, చాలామంది రైతులు చెప్తూ ఉంటారు, మాకు పాలు తీస్తుంటే ఒక సమయంలో నెత్తురు వస్తుంది సార్ అని. అలా నెత్తురు రావడానికి కారణాలు, దాని నివారణ, అండ్ పొదుగులో అవరోధాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం పాలు తీస్తున్నప్పుడు ఎటు పడితే అటు పడతా ఉంటాయి పొదుగులు. సన్న అనేది వంక టెంకరగా ఉండి చిన్న అయితే గడ్డల్లాగా చిన్న పలుకుల్లాగా తగులుతూ ఉంటాయి. అలాంటి పొదుగులు అవరాధాలు ఎట్లా క్లియర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక డిసీజ్ వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే అది వీడియో కూడా మీకు పెడతాను. పొదుగు మీద అమ్మవారి పొక్కులు వచ్చినట్టు వచ్చేసి సీమి నెత్తురు కావటం, పుండుబడి పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. మెడిసిన్స్ తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు అలాంటి వాటి గురించి. అండ్ మనం అడ్డరి సెల్స్ అంటే మనకి పొదుగులో అలవలే సెల్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ని పాల కింద మారుస్తూ ఉంటాయి. ఆ సెల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పాలు అనేది మనకు వస్తూ ఉంటుంది. అండ్ పొదుగు కూడా కరెక్ట్ షేప్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఆ సెల్స్ రీజనరేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇవాళ మన టాపిక్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనకి చూపించా కదా స్టార్టింగ్లో ఇమేజెస్. మనకి ఆవులైనా గేదెలైనా కానీ ఆవుల్లో రెండు రకాలు ఎస్పెషల్లీ మెయిన్గా ఉంటాయి. అవి ఒకటి A1 అండ్ A2 మిల్క్గా డిసైడ్ చేస్తే, A1 అంటేనేమో ఫారెన్ బ్రీడ్స్ లైక్ మనకి HF, జెర్సీ ఇలాంటివి. అండ్ A2 కింద వస్తే మనకి దేశవాళీ బ్రీడ్స్ రెడ్ సింధీ, గిర్ర్, షాహిర్వాల్ అలాంటివి మన దేశవాళీ బ్రీడ్స్. ఇవి రెండు కూడా పాలు బాగా ఇవ్వగలుగుతాయి. బట్ అయితే ఏంటంటే దేశవాళీ బ్రీడ్స్లో వచ్చేసరికి పాలు తక్కువగా వచ్చినా పొదుగువాపును తట్టుకోగల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. A1 మిల్క్ అంటే మన ఫారెన్ బ్రీడ్స్లో ఎక్కువ పాలు ఇవ్వగల సామర్థ్యం ఉంటుంది. బట్ అయితే ఏంటంటే పొదుగువాపు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా మన అరవలే సెల్స్ కూడా. సో వాటిని అండ్ గేదెల్లో కూడా మనకి ఎక్కువగా ఈ డిసీజ్ అనేవి ఎక్కువ ఐఎల్ఎస్కి వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది విటాదన్ H. ఈ విటాదన్ H ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనం ఇది విటమిన్ H ప్లస్ బయోటిన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు పొదుగు ఇలా వంక టెంకర రాకుండా కరెక్ట్ షేప్లో వస్తుంది. అండ్ విటమిన్ H ఉండటం వల్ల పొదుగు యొక్క ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అడ్డర్ అలవలే సెల్స్ కూడా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇందువల్ల ఏమవుతుందంటే మనకి సంఖ నీట్గా వచ్చి పాలు కూడా ఎక్కువ ఇవ్వగలుగుతుంది యానిమల్. అండ్ పొదుగువాపు రాకుండా ప్రివెన్షన్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ పొద్దున్న నేను ఒక ఫామ్ను విజిట్ చేశాను ఫ్రెండ్స్, వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే ఆవుల ఫారంని విజిట్ చేసింది. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే పొదుగు వాపులు ఎక్కువ వచ్చి దెబ్బతింటున్నాం సార్ అని. సో ఇది వీడియో అలాంటి వాళ్ళకి ఉపయోగపడితే అని తెస్తున్నాను ఫ్రెండ్స్ అంతే. అండ్ మనం మార్కెట్లో అమ్ముకోవాలన్నా కానీ పొదుగు కరెక్ట్గా ఉంటేనే గేదె యొక్క రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది ఫ్రెండ్స్, మనకి గేదెలను కానీ ఆవులను కానీ అమ్ముకోవాలనుకున్నప్పుడు కొద్దిగా బాడీ పికప్ కూడా కావాలి కాబట్టి ఇది కాల్దన్ V ప్లస్ ఫ్రెండ్స్. ఇది ప్లస్ విటాదన్ H
రెండు మిక్స్ చేసుకొని మనకి 7 నెలల 8 నెలల సూడప్పుడు అయితే మాత్రం వారానికి 2 సార్లు 100 ml 100 ml చొప్పున 7 నెలల సూడు నుండి అండ్ పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక 100 నుండి 125 కేజీ దాకా కొబ్బరి చెక్క ఇలా ఇచ్చుకుంటే మనకి గేదె బాగా బలంగా ఉంటుంది అండ్ పొదుగు వాపు రాకుండా అండ్ యానిమల్ కూడా ఎక్కువ సంఖ్య ఎక్కువ కనపడుద్ది బాగా పెద్ద సంఖ్యలాగా కనపడుద్ది అంటే పొదుగు బాగా పెద్దగా అవ్వబడుద్ది అండ్ పాల సంఖ్య బాగా కనపడుద్ది కాబట్టి ఎక్కువ రేటుకి అనేది అమ్ముకోవచ్చు అండ్ పాలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ రెండోది ఫ్రెండ్స్ మనకి పొదుగు వాపు వచ్చిన దానికి సింటమ్స్ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే పొదుగు వాపును చాలామంది కనుక్కోలేరు రైతులు సో మనకు పొదుగు వాపు వస్తే ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనం సంకన పట్టుకున్నప్పుడు వేడిగా అనిపిస్తుంది అండ్ పాలల్లో చిన్న చిన్న పలుకుల్లాగా అవపడుతూ ఉంటుంది మీకు వాటి ఇమేజెస్ కూడా చూపిస్తాను అండ్ మనకి ఈ పొదుగు వాపును గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ మనకి మ్యాష్ స్లిప్ అనే ఆయిన్మెంట్లో మ్యాష్ డిప్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది ఇది ఒకసారికి మనం ఒక దార కింద వదిలేసి మనం చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ అవి మీకు చూపించాను పొదుగు వాపు వచ్చింది వచ్చేది అండ్ వచ్చాబోయేది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక చుక్క డిప్ మీద వేయగానే మనకి పొదుగు వాపు ఏ స్టేజ్లో ఉందో కూడా చూపిస్తుంది అండ్ రెండోది మనకు అమ్మవారి పొక్కుల గురించి చెప్తున్నా కదా ఈ అమ్మవారి పొక్కులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇది పరిస్థితి అవుది ఎన్ని మెడిసిన్స్ వాడినా రికవరీ లేదు సో దీనికి ఏంటంటే మనకి ఈజీ సొల్యూషన్ ఫ్రెండ్స్ మనకి అమ్మవారి పొక్కులకి ఏమీ లేదు మనం వెల్లుల్లి వచ్చేసరికి ఒక 5 రబ్బలు తీసుకొని దాన్ని పసుపు జీలకర్ర సబ్జా గింజలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పేస్ట్ లాగా తీసుకొని ఎన్ని వీలైనసార్లు ఎక్కువసార్లు రాయాలి పొద్దున పూట అది రాసుకోవడం అండ్ సాయంత్రం పూట మామూలుగా మ్యాస్ట్లీ ప్రాయన్మెంట్ రాసుకోవడం అండ్ యూనిసిలైట్ వాడతాం ఇలా కనుక వాడితే మనకు పొదుగు వాపు వీలైనంత స్పీడ్గా తగ్గడానికి ఉపయోగపడుతుంది చూడండి పొదుగును కూడా మీకు వీడియో చూపిస్తాను ఎట్లా ఉంటుందనేది కూడా దీన్ని తయారు చేసే విధానం కూడా మీకు అందులో నీట్గా రాస్తుంది ఫ్రెండ్స్ ఇది మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ బుక్లో ఉంది దాన్ని మీకోసం అనేది పెట్టాను అండ్ రెండోది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పొదుగులో అవరాధాలు అంటే మనకు చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయన్నా కదా అవి వచ్చినప్పుడు వచ్చేసరికి మనకి వేపాకు ఈన మన పొదుగు ఎంతైతే ఉంటుందో అంత వేపాకు ఈన తీసుకొని మనకు పసుపు అండ్ నెయ్యి అవి రెండు మన పేస్ట్లాగా చేసుకొని ఈ వేపాకు ఈనతో బాగా రాసి మనం పొదుగు ఆ రంధ్రంలోకి దూర్చి కనుక మనం రబ్ చేస్తే ఇది పొద్దున సాయంత్రం చేస్తే వెంటనే మనకి ఈ పొదుగులో అవరోధాలు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్ అండ్ మనకి పాలల్లో రక్తం కనపడుతుంది అనుకున్నప్పుడు కరివేపాకు నిమ్మ బెల్లం ఇవి మూడు తీసుకొని కరివేపాకు వచ్చేసరికి 2 గుప్పెళ్ళు నిమ్మకాయలు వచ్చేసరికి 2 కాయలు బద్దలుగా కోసి బెల్లం 25 గ్రాములు ప్లస్ కరివేపాకు 2 గుప్పెళ్ళు మొత్తం పేస్ట్లాగా చేసుకొని ఈ నిమ్మకాయ బద్దలు నోట్లో పెట్టి ఇది వీలైనన్నిసార్లు పొదుగుకి అప్లై చేసుకొని అంటే మనకి పూర్తిగా రికవర్ అనేది అవడానికి ఉండేది అండ్ మనం నోట్లో కూడా అంటే మ్యాష్లీ పాయిన్మెంట్ పొదుగుకి అప్లై చేసుకొని ఈ కరివేపాకు బెల్లం మిశ్రమం ఉంది కదా అది ఎన్ని వీలైతే పొద్దున సాయంత్రం తినిపించాలి ఫ్రెండ్స్ అలా తినిపిస్తే మనకి పాలల్లో నిత్తురులాగా వచ్చేదాన్ని రికవరీ చేసుకోవచ్చు అండ్ మనకి పొదుగు వాపు ప్రివెన్షన్ చూస్తున్నారు కదా ఇలా పలుకులుగా కనిపిస్తూ ఉండేది పొదుగు వాపు సింటమ్స్ అలాంటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పొదుగు శుభ్రంగా తుడిచిన తర్వాత మన మ్యాష్లిప్ ఆయిన్మెంట్ ఊరక అలా రాసి వదిలేసే సరిపోతుంది అలా చేస్తే మనకి అడ్డర అనేది చాలా డెవలప్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మనకి డైరీ ఫామ్లో పొదుగు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా నేను చాలా డైరీ ఫామ్స్ విజిట్ చేశాను వీళ్ళందరూ కూడా పొదుగు వాపు సరని పొదుగు వాపు వస్తే మనకి మినిమం 5 నుండి 6 వేలు ఖర్చు అయ్యింది ఫ్రెండ్స్ అంత తక్కువలో తక్కువ తీసుకున్నా బట్ నివారించుకోవడానికి మనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్షియము ఇవి విటాదాన్ని మిక్స్ రెండూ కలిపినా కానీ 5 లీటర్లు మ్యాక్సిమం కాస్ట్ వేసుకున్నా కానీ మనకి 1000 రూపాయల కన్నా బిలోనే అవుతుంది బట్ మిల్క్ వస్తుంది యానిమల్ హెల్త్కి హెల్తీ వస్తుంది అండ్ రెండోది ఈ యూనిసిలైట్ ప్యాకెట్ మహా అయితే మనకి 15 రూపాయలు 20 రూపాయలు పడుతుంది ఈ మ్యాష్లీ పాయిన్మెంట్ మహా అయితే మనకు 130 రూపాయలు పడుతుంది విత్ ట్రిప్ కూడా వస్తుంది కాబట్టి మనం పొదుగు వాపుని స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు అండ్ వీలైనని అంటే తక్కువగా ఖర్చులో మనకు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇది మీకు ఉపయోగపడుద్ది అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి బట్ ఆ ఇమేజెస్ అనేవి మీకు చాలా మంచిగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళవి ఉన్నాయి సో మీలో కనుక ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీకు అది నా వీడియో ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా ఆవుల ఫారాలు కానీ గేదెల ఫారాలు కానీ ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళ చాలా మంచిగా ఉపయోగపడే వీడియో ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ పొదుగు వాపు నివారించుకుంటే మనం ఎక్కువ మిల్క్ అనేది సాధించగలుగుతాము అండ్ మనం చేసే ఈ 6 5
పొదుపుకొచ్చే మేజర్ ఐదు ట్రీట్మెంట్లు ఫ్రెండ్స్. ఈ ఐదు ట్రీట్మెంట్లు మనమే చేసుకోగలుగుతాం విత్ డాక్టర్ సపోర్ట్గా లేకుండా మనం కూడా మనమే చేయగలుగుతాం. అలా చేసుకోగలిగితే మనకి చాలా ఉపయోగపడుతుంది అండ్ మన డైరీ ఫామ్ మనమే సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీరు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు కామెంట్ చేసినా చేయకపోయినా కానీ మీకు ఉపయోగపడే వీడియోస్ ఏమైనా కావాలనుకున్నప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి. అవి నేను తప్పకుండా ట్రై చేయండి.